పుచ్చుపళ్ళు సమస్య పళ్ళ మీద బ్యాక్టీరియా ఏర్పడడం వల్ల వస్తుంది. ఈ బ్యాక్టీరియా ప్లేక్ అనే ఒక పొరను తయారు చేస్తుంది. ఈ పొర పంటి మీద ఎనామిల్లో నుంచి మినరల్స్ ని తీసేస్తుంది. దంతాలు బలంగా ఉండడానికి కావలసిన కాల్షియం ఫాస్ఫేట్ ఈ ఎనామిల్లోనే ఉంటాయి. దీనివల్ల ఎనామిల్లో రంధ్రాలు ఏర్పడతాయి. అది నెమ్మదిగా దంతక్షయానికి దారితీస్తుంది. ఈ సమస్య రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. తగినంత విటమిన్ డి లేకపోవడం, నోరు ఎండిపోయినట్లు ఉండడం, పళ్లకు అంటుకుపోయే చాక్లెట్స్ లాంటి ఫుడ్స్ తినడం, షుగర్ ఎక్కువగా ఉన్న ఐస్ క్రీమ్ కూల్ డ్రింక్స్ తినడం, అరుగుదల లేకపోవడం వల్ల వచ్చే గుండెల్లో మంట, రోజుకి 2 సార్లు సరిగ్గా పళ్ళు తోముకోకపోవడం, పసిపిల్లలకి రాత్రి ఫీడ్ చేయడం, భోజనం తర్వాత షుగర్ ఫ్రీ గమ్ నమలడం ద్వారా ఈ సమస్య రాకుండా కొంతవరకు నివారించవచ్చు. దీనివల్ల నోట్లో లలాజలం ఎక్కువగా ఊరి ఫ్లేక్ పిహెచ్ ని పెంచుతుందని అంటున్నారు. ఈ గమ్ ఎనామిల్లో పోయిన మినరల్స్ ని మళ్లీ తీసుకొస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఒకసారి పన్ను పుచ్చిపోయిన తర్వాత ఇంట్లో ఏం చేయలేం. ఇప్పుడు చెప్పబోయే అన్ని సమస్య అంత దూరం వెళ్లకుండా చూసేవే. విటమిన్ డి వల్ల ఆహారంలో ఉన్న కాల్షియం ఫాస్ఫేట్ శరీరంలో అబ్జార్బ్ చేసుకుంటుంది. విటమిన్ డి పాలు పాల పదార్థాల నుంచి లభిస్తుంది. రోజుకి 15 నిమిషాలు సూర్యకాంతిలో గడపడం వల్ల కూడా శరీరానికి విటమిన్ డి లభిస్తుంది. ఒకవేళ సమస్య తీవ్రంగా ఉంటే ఆ పన్నును తీసేసి పక్క పంటికి సమస్య పాకకుండా చేస్తారు. రోజంతా షుగర్ ఉన్న ఆహారాలు తీసుకోకుండా ఉండడం, రోజుకి 2 సార్లు సరిగ్గా బ్రష్ చేసుకోవడం, ఈ 2 పద్ధతుల వల్ల ఈ సమస్య రాకుండా 80% వరకు నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. క్యావిటీస్ ఏర్పడకుండా ఎనామిల్లోని మినరల్స్ పోకుండా ఫ్లోరైడ్ కాపాడుతుంది. రెగ్యులర్ గా ఫ్లోరైడ్ ఉన్న టూత్ పేస్ట్ తో బ్రష్ చేసుకోవడం మంచిది. షుగర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం తగ్గించాలి. రోజంతా ఏదో ఒక పద్ధతిలో షుగర్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటూ ఉంటే కష్టం. ఒకసారి నోట్లో నుంచి షుగర్ లోపలికి వెళ్లిపోయాక కొంతసేపటికి ఎనామిల్ మళ్లీ మినరల్స్ ని తయారు చేసుకుంటుంది. కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ 20 నిమిషాల పాటు నోట్లో తిప్పుతూ ఉండడాన్ని ఆయిల్ ఫుల్లింగ్ అంటారు. నువ్వుల నూనెతో ఇలా చేస్తే ఫ్లేక్, జింజావైటిస్, బ్యాక్టీరియా అన్ని తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. లికోరిస్ రూట్ లో ఉండే గుణాలు దంతక్షయం కలిగించే బ్యాక్టీరియాతో సమర్థవంతంగా పోరాడగలవని నిపుణులు చెబుతుంటారు. క్యావిటీస్ మనకు తెలియకుండానే ఏర్పడి పెరుగుతాయి. రెగ్యులర్ గా డెంటల్ చెకప్ చేయించుకోవడం వల్ల ఈ సమస్యలు రాకుండా చేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి ఫ్లోరిడ్ ట్రీట్మెంట్, ఫిల్లింగ్స్, రూట్ కెనల్ క్యాప్ చేయడం వంటి పద్ధతుల ద్వారా ఈ సమస్యను పూర్తిగా నివారించడం జరుగుతుంది.